వాసవి నిత్యము సిందు మహారతి అందుకో గలం పగ గలం అగగ దేవవి నియమోగగా జననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద్ర ఆర్ద్రత నిండగా స్నేహదీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో జయవాసు జయవాసు. థ్యాంక్ యూ పరమేశ్వర, చాలా బాగా చెప్పారు. అమ్మవారి ప్రార్థన మీ ప్రాప్తం ఉన్నది. నెక్స్ట్ నెక్స్ట్ రేపు రత్నావతి గారికి ఒక రోజు, బాలమణి గారికి ఒక రోజు ఇవ్వాలమ్మా విజయలక్ష్మి. ఓకే ఓకే అక్క, డన్. వెరీ గుడ్. సో గాయత్రి మంత్రం చెప్తారా రత్నావతి గారు? అన్మ్యూట్ చేసుకోండి మా రత్నావతి. జైవాసువి దైవాస్మి వాసవాంబాయ విద్మహి కుసుమపుత్రి సతీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం శ్రీ వాసవాంబాయ విద్మహి కుసుమపుత్రి సతీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం శ్రీ వాసవాంబాయ విద్మహి కుసుమపుత్రి సతీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. జై వాసవి మాతాకు జై. థ్యాంక్ యూ అక్క. రత్నావతి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చక్కగా వాసవి గాయత్రి చెప్పావు, థ్యాంక్ యూ. ఓవర్ టు విజయలక్ష్మి అక్క అమ్మా. రేపు నాకు ఇవ్వ, ఒక రేపు ప్రార్థనకు అవకాశం ఇవ్వు. నీకే 100% నీకే, వీడియో ఆన్ లో పెట్టు. థ్యాంక్ యూ అక్క. వీడియో ఖచ్చితంగా వేరే సెల్ నుంచి నేను చేస్తాను అక్క. ఎస్ గుడ్ గుడ్. ఓవర్ టు విజయలక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మనం అందరం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే డన్. మరి హాయ్ అందరికి, జై వాసవి. నేను మీ విజయలక్ష్మి నీలా V102A డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్ అండ్ ద్రోణ ట్రైనర్. మానవ జన్మ అందమైనది, అద్భుతమైనది, గొప్పనైనది, విలువైనది. ఇది ఒక వరం, చేసుకోవద్దు వ్యర్థం. మనం ఈ మట్టి మీద పడితే జననం, మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. ఈ మట్టికి మాట వస్తే మనిషి, ఈ మనిషికి మాట పోతే మట్టి. చేతి చిటికన వేలు కలిస్తే కళ్యాణం, బ్రొటన వేలు కలిస్తే నిర్యాణం. మనం కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల. ఈ లోపల సమాజానికి సేవ చెయ్యాల. ఫ్రెండ్స్, మరి మనం వచ్చిందే వాసవ క్లబ్ కి సేవ చేయడానికి, మన వంతు సేవని అందించడానికి. ఓకే ఫ్రెండ్స్, మరి గగనపు వీధుల నుండి ముత్యపు చినుకులు అవనిపై పడుతున్న వేళ, ఆకాశంలో ఇంద్రధనస్సు మనస్సులను రంజింప చేస్తున్న వేళ, చంద్రుడి వెన్నెల కాంతులు మైమరిపిస్తున్న వేళ, చుక్కల కాంతి భూమిపైకి ప్రజ్వరిస్తున్న వేళ, ఈ ట్రైనింగ్ విచ్చేసినటువంటి, ఇక్కడ నేర్చుకోవడానికి విచ్చేసిన ప్రతి ఒక్క బడ్డీ ట్రైనర్ కి శుభాలనిచ్చే శుభ సాయంత్రం. మరి నాతోటి ట్రైనర్స్ మెంటర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. అంకిత భావం, క్రమశిక్షణ, క్రమమైన పద్ధతి, ఒక లీడర్ గా, మెంటర్ గా, స్పీకర్ గా, ట్రైనర్ గా ముందుకు మును ముందుకు అందరి అభిమానాన్ని అందుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సేవా తత్పరుడు. మరి ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతారు. ఇది మహేష్ బాబు గారి డైలాగ్ కదా, సినిమా డైలాగ్. మరి మహేష్ బాబు గారు ఏమంటున్నారు, ట్రైనింగ్స్ లో ఉన్న ట్రైనింగ్స్ అందరికీ కూడా అసైన్మెంట్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు అని మీ ఇష్టం అని చెబుతున్నారు మన మహేష్ బాబు గారు కదా. మరి ఈనాటి స్పీకర్ లభిశెట్టి మహేష్ గారు, వారి యొక్క చిరు పరిచయం, ఆథర్, ట్రైనర్, ఎంకామ్, ఎంఫిల్, ఎంఎస్సీ ఫిజియాలజీ, స్టూడెంట్ కౌన్సిలర్, అపాయింటెడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్, మనీ కోచ్, అడ్రస్ సుమన్ టీవీ.
తెలుగు పాపులర్ టీవీ అండ్ సో మెనీ రిపీటెడ్ టీవీ ఛానల్స్, ఇవన్నీ సార్ కి ఇప్పుడు తాను నిర్వహిస్తున్నటువంటి విధులు, చేస్తున్నటువంటి పనులు. మరి మనకి ఈరోజు చెప్తుంది మనీ మనీ మనీ. మరి ఈ మనీ మనం ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, మరి ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి, పొదుపుని ఏ విధంగా చేసుకోవాలి, మరి మన యొక్క అప్పులను ఏ విధంగా దాన్ని పథకాలను చూసుకోవాలి, చేసుకోవాలనే అప్పుల నిర్వహణ గురించి, మరియు మా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన పద్ధతులు, వీటన్నింటి గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు లభిశెట్టి మహేష్ గారు, మనీ కోచ్, కోచింగ్ ఇవ్వడానికి. వెల్కమ్ టు ద డయాస్ సార్. డయాస్ ఈజ్ యువర్స్. హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఇట్ మై వాయిస్ ఆడిబుల్ అండి? యా ఎస్ సార్. ఇంత అద్భుతంగా ఇంతవరకు నా యొక్క ఇంట్రడక్షన్ ఎవ్వరు చెప్పలేదండి. అద్భుతంగా చెప్పారు మీరు. మీ యొక్క వర్డ్స్ రియల్లీ బుల్లెట్స్ లా ఉన్నాయి, చాలా 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 బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కని ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ని ఆర్గనైజ్ చేసినటువంటి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారికి, మన ట్రైనింగ్స్ డైరెక్టర్ పాత సుదర్శన్ గారికి, పైలట్ ఫ్యాకల్టీ మనందరి గురువు గారు, గురువులకే గురువు గంపా నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తూ, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సెషన్లోకి వెళ్దాం. అందరికీ అవసరమైనటువంటిది డబ్బు కదండి, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది డబ్బు. ఇక్కడ మనీలో టూ కాంపోనెంట్స్ ఉంటాయి. నంబర్ వన్ ఈజ్ మేకింగ్ మనీ, ఎర్నింగ్ మనీ. మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ వన్ పార్ట్ ఆఫ్ ది గేమ్ మాత్రమే, బట్ దిస్ ఈజ్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ద బిగ్గర్ పార్ట్ ఆఫ్ ది గేమ్, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఈజ్ మేనేజింగ్ మనీ, మల్టిప్లైయింగ్ మనీ, ఇన్వెస్టింగ్ మనీ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి కేవలము డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బుని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా సేవింగ్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలిసిన వాళ్ళు మాత్రమే ధనవంతులుగా తయారవడానికి అవకాశం ఉందండి. దీనిలో ఎంతమందికి ధనవంతులుగా తయారవ్వాలని ఉందండి? ఒకసారి చాట్లో ఒకవేళ మీరు ధనవంతులుగా తయారవ్వాలని ఉంటే ఎస్ అని టైప్ చేయండి. మీకు ధనవంతులుగా తయారవ్వాలి అనుకున్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి. యా, భగవంతుడి పైన నమ్మకం ఉన్నట్లయితే గాడ్ అని టైప్ చేయండి. భగవంతుడి పైన మీకు నమ్మకం ఉన్నట్లయితే గాడ్ అని టైప్ చేయండి. ఎంతమందికైతే ఇప్పుడు మనకు భగవంతుడి పైన నమ్మకం ఉందో, మనం కూడా ధనవంతులు అవ్వగలము అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ధనవంతులుగా తయారవుతామండి. చాలామంది కోటీశ్వరులము అని చెప్పుకోవడానికి, కోటీశ్వరుగా తయారవుతాము అని వాళ్ళ లక్ష్యం చెప్పడానికే వెనుకడుగు వేస్తుంటారు. అంటే నీపై నీకు మాత్రమే నమ్మకం లేనప్పుడు దాన్ని నువ్వు ఎలా సాధించగలవు? ధనవంతులుగా తయారవ్వకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం మన బిలీఫ్ సిస్టమ్. మొట్టమొదటగా మనపైన మనకు నమ్మకం ఉండాలి, భవిష్యత్తులో ఆ స్థితిని చేరగలుగుతారనే నమ్మకం ఉండాలి. ఇంటి దగ్గర మనం కార్ పార్కింగ్ గల ఇల్లును నిర్మించుకుంటే మన ఇంటికి కార్ వస్తుందండి. అసలు నేను కారు కొనగలను అనేటువంటి నమ్మకం లేకుండానే మనం ఇల్లు నిర్మించామనుకోండి, కార్ మన జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ మైండ్ సెట్తోనే ప్రారంభమవుతుంది. ఈరోజు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఎంత చక్కని జాబ్లో ఉన్నాము, ఎంత డబ్బులు మనం కలిగి ఉన్నాము, ఇదంతా కూడా గత 3 నుండి 5 సంవత్సరాల క్రితం భవిష్యత్తులో మనం ఇలా తయారవ్వాలి అని ఆలోచించి మనం తీసుకున్నటువంటి యాక్షన్స్కి అనుగుణంగా ఈ పరిస్థితిలో మనం ఉన్నామండి. ఈరోజు కొంతమంది మంచి ట్రైనర్స్గా ఉన్నారు, మంచి స్పీకర్స్గా ఉన్నారు,
అంటే కారణం ఏంటంటే గత 3 నుండి 5 సంవత్సరాల క్రితం వాళ్ళు భవిష్యత్తులో మేము ఏ విధంగా ఉండాలని ఊహించి దాని గురించి కష్టపడ్డారు కాబట్టి, ఆలోచించారు కాబట్టి ఈ స్థాయికి రావడం జరిగిందండి. ఇప్పుడు మీరందరూ కూడా ఇంత చక్కని ఇంట్లో, ఇంత చక్కని జాబ్తో, ఈ బ్యాంక్ బ్యాలెన్స్తో ఉన్నారు అంటే కారణం 1-5 సంవత్సరాల క్రితం ఇలా ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి. ఇంతకు మించి మీరు ఊహించుకొని ఉంటే, ఇంతకు మించి మీరు ఆలోచించి ఉంటే ఖచ్చితంగా ఆ స్థాయికిలో చేరుకునేవారు. మనం అంతకు మించి ఆలోచించలే కాబట్టి ఆ స్థాయికి వెళ్ళలేదు. కాబట్టి పాస్ట్ డిసైడ్స్, పాస్ట్ డిసైడ్స్ అవర్ ప్రజెంట్. షూర్ శక్తి, పాస్ట్ డిసైడ్స్ అవర్ ప్రజెంట్, ప్రజెంట్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. కాబట్టి ఫ్యూచర్లో మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము, ఎలాంటి స్థితిలో మనం ఉండాలనుకుంటున్నాము అనేది ప్రజెంట్ మనం చేసేటువంటి థాట్స్, ప్రజెంట్ మనం చేసేటువంటి యాక్షన్స్ ను బట్టి ఉంటుంది. అవర్ ఫ్యూచర్ విల్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ అవర్ ప్రజెంట్ థాట్స్, ప్రజెంట్ యాక్షన్స్, ప్రజెంట్ అవర్ హ్యాబిట్స్ ఓన్లీ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్ అండి. ఈరోజు టాటా కానీ బిర్లా కానీ గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా తయారైన వాళ్ళ యొక్క సీక్రెట్ గమనిస్తే, వాళ్ళు వాళ్ళ యొక్క చిన్నతనం నుండి వాళ్ళకు లభించినటువంటి ప్రతి సమయంలో కూడా మేము ఒక మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనే ఆలోచనలతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి చేరగలిగారు. ఫోకస్డ్ మైండ్ సెట్ అండి, క్రిస్టల్ క్లారిటీతో కూడినటువంటి ఫోకస్డ్ మైండ్ సెట్తో మనం ఏమి చేసినా ఖచ్చితంగా ఆ స్థాయికి మనం చేరగలము, ఆ విషయాన్ని మనం గమనించాం. కాబట్టి ఈరోజు మనకు గల ఈ 50 మినిట్స్లో నేను నేర్చుకున్నటువంటి డబ్బు పాఠాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఒక నార్మల్ మనిషిగా ఉన్నటువంటి లాభిశెట్టి మహేష్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఒక బ్రాండ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి, మనీ క్లాసెస్కి తయారయ్యాడు అంటే దట్ ఈస్ ద రీజన్ గురుగారు గంపా నాగేశ్వరరావు గారి యొక్క ట్రైనింగ్లో మాత్రమే. ఈరోజు ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే లాభిశెట్టి మహేష్ అంటే మీకు తెలుస్తుంది, ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్ ఫర్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్. ఒకసారి ఒక చక్కని పీపీటీ మీ గురించి తయారు చేయడం జరిగింది, లెట్ అస్ సి. ఈజ్ ఇట్ విజిబుల్ సంతోష్ గారు? యా అనిపిస్తుంది. యా యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రాబోయేటువంటి 50 మినిట్స్ దయచేసి మీ దగ్గరలో మొబైల్ ఫోన్ లేకుండా ఉండే విధంగా చూసుకోండి. అదర్ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా, ఎవరిని ఎవరు మనల్ని పిలవకుండా ఒక చక్కని నోట్బుక్ పెన్తో ఈ సెషన్ వినడానికి ప్రయత్నం చేయండి. ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ సెషన్లో జాయిన్ అయ్యామో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్గా రాబోయేటువంటి ఒక 40-50 మినిట్స్లోనే మన సెషన్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయాలు, 3 విషయాలు నేర్చుకుంటామండి. 1, మార్నింగ్ మనీ మేనిఫెస్టేషన్. మార్నింగ్ ఎలాంటి థాట్స్తో మనము స్టార్ట్ చేయాలి, ఎందుకంటే గుడ్ బిగినింగ్ ఉండాలి కదండి. గుడ్ బిగినింగ్ ఉన్నప్పుడు డే అంతా కూడా మనం అదే వైబ్రేషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిగినింగ్ ఎలా ఉండాలి, ఎలాంటి థాట్స్తో ఉండాలి అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్, 7 స్టెప్స్ టు గెట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఈ 7 స్టెప్స్ నేర్చుకోవడం జరుగుతుందండి. దాంతోపాటు మనీ ట్రాకింగ్ సిస్టమ్. కాబట్టి మార్నింగ్ మనీ మేనిఫెస్టేషన్ అండ్ 7 స్టెప్స్ టు గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనీ ట్రాకింగ్ సిస్టమ్, ఈ 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. మొదటగా మనం గమనించాల్సింది, యు ఆర్ ద రూట్ ఫర్ యువర్ సక్సెస్. ఏది సాధించాలన్నా మొట్టమొదటగా
మనం గమనించాల్సింది అవర్ హ్యాబిట్స్ ఇస్ ఈక్వల్ టు మనీ. హ్యాబిట్స్ ఎలా తయారవుతాయండి? అవర్ థాట్స్, అవర్ థాట్స్ బికమ్స్ అవర్ యాక్షన్స్, అవర్ యాక్షన్స్ బికమ్స్ అవర్ హ్యాబిట్స్, అవర్ హ్యాబిట్స్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్, హ్యాబిట్స్ క్రియేట్స్ అవర్ డెస్టినీ. ప్రతిరోజు మనం చేసేటువంటి చిన్న చిన్న పనులే మన అలవాట్లుగా తయారవుతాయి, మన అలవాట్లే మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఎప్పుడు నీ లైఫ్ చేంజ్ అవుతుందంటే ప్రతిరోజు నువ్వు చేసే పనులే చేస్తే నీ జీవితం అలాగే ఉంటుంది. గమనించండి, ప్రతిరోజు మనం చేసే పనులే చేస్తే మన జీవితం అదే విధంగా ఉంటుంది. ప్రతిరోజు చేసే పనులలో మార్పు వస్తే మన జీవితంలో మార్పు వస్తుందండి. మే కరెక్ట్? అవునా కదండి? మన లైఫ్లో మార్పు రావాలి అంటే ప్రతిరోజు మనం చేసే పనుల్లో మార్పు రావాలి. కాబట్టి ఎప్పుడైతే మన హ్యాబిట్స్ చేంజ్ అవుతాయో ఆటోమేటిక్గా మన జీవితంలో మనీ ప్రవాహం కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి అలవాట్ల ద్వారా మన యొక్క మన జీవితంలో వచ్చేటువంటి డబ్బు ఆధారపడి ఉంది అనే విషయాన్ని గమనించండి. యాజ్ ఐ గ్రో మై మనీ గ్రో, ఐఆమ్ ద రూట్ ఆఫ్ మై సక్సెస్. నీవు నీ ఆలోచనలు, నీ అలవాట్లు, నీ పనులు, నీ యొక్క స్కిల్స్ ఏ విధంగా మారుతూ ఉన్నాయో దాన్ని బట్టి నీ జీవితంలో డబ్బు ప్రవాహం అనేది పెరుగుతుంది. ఇక్కడ గమనించాలి, యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్, యాక్షన్ టేకర్స్ ఆర్ ఓన్లీ మనీ మేకర్స్. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. కేవలం ఆలోచించేవాడు ధనవంతుడుగా తయారవ్వడు, కేవలం ప్రణాళికలు వేసేవాడు మాత్రమే ధనవంతుడుగా తయారవ్వడు. ఎవరైతే అడుగు ముందుకు వేసి తన యొక్క ఆలోచనలకు కార్యరూపం కల్పిస్తాడో వాడు మాత్రమే ధనవంతుడుగా తయారవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి యాక్షన్ టేకర్స్ ఆర్ ఓన్లీ మనీ మేకర్స్. ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ మనం చేయాల్సినటువంటి పని ఒక చక్కని అఫర్మేషన్. ఇదే అఫర్మేషన్ కాదండి, ఏదైనా ఒక చక్కని అఫర్మేషన్ మనం తయారు చేసుకో అంటే మనము మన మైండ్ సెట్కి అదేవిధంగా యూనివర్స్కి ఇచ్చేటువంటి డైరెక్షన్. ఐఆమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ మనీ కమ్స్ టు మీ న్యాచురల్లీ. ఐఆమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ మనీ కమ్స్ టు మీ న్యాచురల్లీ అనేటువంటి కొన్ని రకాల మనీ అఫర్మేషన్స్ ఉంటాయి. ఆ మనీ అఫర్మేషన్స్ని మనం ప్రతిరోజు మార్నింగ్ చెప్పినట్లయితే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, దాంతోపాటు యూనివర్స్కి కూడా మనకి ఏం కావాలో తెలుస్తుంది. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా అండి. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం కదా, మనం యూనివర్స్కి అడగాలి మనకి ఏం కావాలో. అడిగినప్పుడు మాత్రమే యూనివర్స్ మనకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో మార్పు రావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ సెషన్లో ఉన్నారు అండి కదా, లేకపోతే ఈ లింక్ మీకు వచ్చేది కాదు. ఏదైనా నేర్చుకోవాలని మీకు ఉంది కాబట్టి మీరు ఈ సెషన్లో ఉన్నారు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% మనకు జరిగి తీరుతుంది, పనిచేస్తుంది. అదేవిధంగా ఏం చేయాలి, మన యొక్క గోల్ రాసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఉదయం లేచాక మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే వాటి గురించి, మన లక్ష్యం గురించి ఖచ్చితంగా ప్రతిరోజు రాయాలి అండి. రాసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా అవి నెరవేరడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయని మనకు లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది. ఉదయం మనం చేయాల్సినటువంటి పని అఫర్మేషన్స్ చెప్పడము, మన గోల్ రాసుకోవడము, ఒక చక్కని గోల్ కార్డ్ రాసుకొని దాన్ని ప్రతిరోజు కూడా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనండి? ఐఆమ్ కంఫర్టబుల్ టు మేక్ 5 lakh rupees పర్ మంత్ అండ్ టోటల్ ఆటో మోడ్ డ్యూరింగ్ వాట్ ఐ లవ్ టు డూ హెల్పింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టు లీవ్ ఎ ప్రాస్పరస్ అండ్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. ఐ ప్రమోట్ గోల్డెన్ ఏజ్ అరిగాటు అరిగాటు అరిగాటు. ఇది ఒక రకమైనటువంటి ఒక గోల్ కార్డ్ అండి. ఇలా మనం అందరం కూడా మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో
మన యొక్క గోల్ కార్డ్ని రాసుకున్నట్లయితే అది నెరవేరే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు మనకు ఏం కావాలో మనకు తెలియకపోతే, ఏది కావాలో నువ్వు నిర్ణయించుకోకపోతే అది నెరవేరడానికి అవకాశమే లేదు. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ మైండ్ ఓన్లీ. యాజ్ ఐ గ్రో మై మనీ గ్రో. మనతో పాటు మాత్రమే మన యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. టూ డూ లిస్ట్ అనేది మనం ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఈ టూ డూ లిస్ట్ తయారు చేసుకోవడానికంటే ముందు, తయారు చేసుకున్న తర్వాత మన యొక్క పనులు పూర్తి అవ్వడం ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందో మీరు గమనించండి. రాసుకుంటే 90 to 100% సక్సెస్ రేట్ ఉంటుంది, ఆ పనులన్నీ పూర్తవుతాయి. రాసుకోకపోతే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ రేపు చేయబోయే పనులు మనం ఖచ్చితంగా ఈరోజు రాత్రి రాసుకొని తీరాలి. స్పీడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ థింగ్, డైరెక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎటువైపు వెళుతున్నావు అనేటువంటి ఒక క్లారిటీ నీకు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ స్థానానికి చేరుకోగలుగుతావు. కాబట్టి స్పీడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ థింగ్, ద డైరెక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ కదండి. మార్నింగ్ మనీ మేనిఫెస్టేషన్లో మనము ఏం నేర్చుకున్న ఒక్క పాయింట్లో చెప్పండి, చార్ట్లో ఎవరెవరికి ఏ పాయింట్ టచ్ అయింది. ఇన్ని క్లాసెస్ వింటున్నాము అంటే కారణం గుర్తుంచుకోండి, వీటన్నిటి ద్వారా లైఫ్ మారిపోతుందని చాలామంది అడుగుతారు. ఇన్ని పాయింట్స్ అవసరం లేదండి, ఒక్క పాయింట్ చాలు మనకు హార్ట్ టచ్ అవ్వడానికి. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఒకరు చెప్పిన ఒక మాట ద్వారానే టర్న్ అవుతుందండి. కాబట్టి ఇప్పుడు మార్నింగ్ మనీ మేనిఫెస్టేషన్లో మనం చెప్పుకున్న పాయింట్లో ఏ పాయింట్ మీకు కరెక్ట్ అనిపించింది, ఏ పాయింట్ ద్వారా మీరు సింక్ అయ్యారు, ఏది ఇంప్లిమెంట్ చేయగలరు, ఒక్క పాయింట్ చార్ట్లో చెప్పండి. ప్రిపేర్ టు డూ లిస్ట్, గోల్ సెట్టింగ్. థ్యాంక్ యూ రామచంద్రన్ గారు. మనీ మేకింగ్ ఇస్ ఎ మైండ్ సెట్. వావ్ గోల్. ఐఎమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్. రావు సూపర్. టు డూ లిస్ట్, రైటింగ్ లాంగ్ టర్మ్ గోల్, థింక్ పాజిటివ్, గోల్ కార్డ్ రాసుకోవాలి ఖచ్చితంగా. ఎస్, మెయిన్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోకస్డ్గా, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ స్పీడ్. వావ్ సూపర్ ప్రభు గారు. శివప్రసాద్ గారు, గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అబండెన్స్, డ్రీమ్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. నిద్రలో వచ్చేది కాదు కళ, నిన్ను నిద్ర పోనీయకుండా చేసేది కళ అన్నారు అబ్దుల్ కలాం గారు కదండి. ఎప్పుడైతే ప్రతి క్షణం మనం దాని గురించి ఆలోచిస్తుంటామో అది నిజమైనటువంటి కళ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోల్ కార్డ్, గోల్ షుడ్ బి, ఐఎమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్, మనీ కమ్స్ టు మీ న్యాచురలీ. వావ్ సూపర్ గాయత్రి గారు. టుమారో వర్క్, టుడే రైట్. ఎస్, గోల్ కార్డ్, పర్ఫెక్షన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే మీతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు కదా, అసలు నా పాయింట్స్ అన్ని మీ మైండ్లోకి వెళ్ళాయా లేదా అని అనుమానం కలిగింది. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నా యొక్క పాయింట్స్ అన్ని కూడా మీ అందరి మైండ్లోకి వెళ్ళాయి. యా, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనేది మనకు కంప్లీట్ అయింది. ఏంటండి? మార్నింగ్ మనీ మేనిఫెస్టేషన్. చాలా ఉంటుంది ప్రాసెస్, దాంట్లో కొద్ది శాతాన్ని ఇప్పుడున్నటువంటి సమయంలో నేను షేర్ చేయగలిగాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్, 7 steps టు గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనకు అసలు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ రావాలి అంటే ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి? ఇవన్నీ మనకు తెలిసినవే, కాకపోతే ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా క్లారిటీ అనేది మనకు లేకపోవడం వల్ల మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఫస్ట్ మన యొక్క సేవింగ్స్ ప్లాన్ చేయాలి. ఏంటి సార్ ఇంత పెద్ద క్లాసు మీరు ఏర్పాటు చేశారు, మళ్ళీ సేవింగ్స్ అంటున్నారు, సేవింగ్స్ మాకు తెలియవా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సేవింగ్స్ చేస్తేనే కదా మనం ధనవంతులు అయ్యేది, ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద క్లాస్ ఏర్పాటు చేశారు అనుకుంటున్నాం. అసలు సేవింగ్స్ ఎలా చేయాలి అనేది బల్బ్ ఆన్ మూమెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఇంతవరకు ఎక్కడ వీటి గురించి డిస్కస్ చేసి ఉండం. ఎలా సేవ్ చేయాలి? మనకు తెలియకుండానే మనం సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఒక పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోతుందండి. ఈరోజు డబ్బు ఎవరు సంపాదించట్లేదు అని అందరం సంపాదిస్తున్నాం, బట్ అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో,
మనల్ని ధనవంతులుగా తయారయ్యే విధంగా ఎందుకు ఉండట్లేదు, మరి ఎలా సేవ్ చేయాలి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం. నంబర్ వన్ ఇంపార్టెంట్ రూల్ 50-30-20. మనకు వచ్చినటువంటి ఇన్కమ్, మనకు వచ్చినటువంటి శాలరీ, బిజినెస్ వాళ్ళైతే వాళ్ళ యొక్క మంత్లీ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ ఇయర్ ప్రాఫిట్ని డివైడ్ బై 12 చేస్తే మంత్లీ ప్రాఫిట్ వస్తుంది. ఆ మంత్లీ ప్రాఫిట్ కానీ మంత్లీ శాలరీ ఇన్కమ్ కానీ మనం ఈ 3 స్టెప్స్ ఆధారంగా డివైడ్ చేయాలండి. దాన్ని 50%, 30%, 20% అంటే 50:30:20గా డివైడ్ చేయండి. 50% ఫర్ ద నెసెసిటీస్, ఫర్ ద ఎసెన్షియల్స్, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కదండి, ఇలా మనకు కావలసిన వాటిని సమకూర్చుకోవడానికి బేసిక్ నీడ్స్కి ఖచ్చితంగా 50% కేటాయించాలండి. చక్కని బట్టలు మనం ధరించాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మన యొక్క ఇంటి వాతావరణం చాలా అద్భుతంగా ఉండాలి. 50% కంటే తక్కువ మనం వాడుకుంటూ ఎక్కువ సేవ్ చేయాలని ప్రయత్నం చేస్తే మన యొక్క సంతోషాన్ని, మన యొక్క నెసెసిటీస్ని మనం పూర్తి చేసుకోకుంటే ఫ్యూచర్లో మనం ఒక పేషెంట్గా తయారవ్వచ్చు సరిగా భోజనం చేయకపోతే కదండి. సరి అయినటువంటి బట్టలు ధరించకపోతే మన లోపల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎస్, డెఫినెట్లీ. కాబట్టి ఎసెన్షియల్స్కి మనం 50% మనం కేటాయించాం. నెక్స్ట్ అనదర్ 30% దేనికి? మన వాంట్స్ కొరకు. భోజనం చేయాలి అనుకుంటే భోజనం చేయడం అనేది ఎసెన్షియల్. హోటల్కి వెళ్ళి చేస్తే, హోటల్కి వెళ్ళి చేయాలి అనేటువంటి కోరిక మనకు కలిగింది అంటే దట్ ఈస్ వాంట్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ఫుడ్ ఇన్ యువర్ హోమ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ద డిన్నర్ ఇన్ 3-స్టార్ హోటల్ ఆర్ 5-స్టార్ హోటల్ దట్ ఈస్ వాంట్. వాట్ ఎవర్ ద ఫోన్ యూ కెన్ యూస్ టు టాక్ ఆర్ టు బ్రౌజ్, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. కానీ యాపిల్ ఫోనే వాడాలి అనుకోవడం అనేది ఒక వాంట్. కాబట్టి ఎసెన్షియల్స్కి మించి మనము ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే అది వాంట్స్గా తయారవుతుంది. అవి అవసరమా కావా అని మనం నిర్ణయించుకుంటూ దాని కొరకు మనం ఫ్యూచర్లో వెళ్లాల్సిన టూర్స్ కానీ, మనం కొనాల్సినటువంటి వెహికల్స్ కానీ, వీటన్నిటి గురించి మనం ఒక 30% అనేది కేటాయించుకోవాలి. కానీ ఈ యొక్క వాంట్స్ అనేవి రానున్న కాలంలో తగ్గిపోవాలండి. తగ్గిపోతేనే మనం భవిష్యత్తులో ఎక్కువ సేవ్ అనేది చేయగలం. కాబట్టి ఆటోమేటిక్గా మన ఇయర్లో మనం వెళ్లాల్సినటువంటి టూర్స్కి, మనం కొనాల్సినటువంటి వస్తువులకు అన్నిటి కలిపి మనం ఒక 30% కేటాయించుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత అండి, పర్సంటేజ్ ఎంత ఉందండి చెప్పండి? ఎంత చెప్పాలి? 20% కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ 20%. 20% ఫర్ ద సేవింగ్స్, 20% ఫర్ ద సేవింగ్స్. ఆ సేవింగ్స్ మనకు ఎప్పుడైతే లంసంగా తయారవుతాయో అవి ఇన్వెస్ట్మెంట్స్, ఓకేనా. 20% ప్రతి మంత్ కేటాయించేటువంటి 3 మంత్స్, 20% ఏదైతే కేటాయిస్తామో ఆ 3 మంత్స్ అమౌంట్ని మనం ఎమర్జెన్సీ ఫండ్గా క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోకపోవడం వల్ల కరోనా టైంలో ఎంత ఇబ్బందికి గురయ్యామో మనందరికీ తెలుసు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. దాన్ని టచ్ చేయకూడదు మనం, అసలే టచ్ చేయకూడదండి. అప్పుడు ఏమవుతుంది, మనము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. డబ్బు అనేది పవర్ అండి, మనీ ఇస్ ద పవర్. ఎంత అకౌంట్లో మనకు బ్యాలెన్స్ ఉంటే, పాజిటివ్ బ్యాలెన్స్, అంత పవర్ఫుల్గా మన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అంత పవర్ఫుల్గా మన యొక్క ఆలోచనలు ఉంటాయండి. కాబట్టి దాన్ని మిస్ చేసుకోవద్దు అంటే 100% మనము ఈ యొక్క 50-30-20 రూల్ని మనం ఫాలో అయి తీరాలి. నెక్స్ట్ థింగ్, సారీ
వెయిట్ ఫర్ 24 అవర్స్. ఇక్కడ ఉందండి అసలైన సినిమా స్టోరీ, ఇక్కడ మొదలవుతుంది. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కన్స్యూమరిజం వరల్డ్ లో, ఈ రోజు ఉన్నటువంటి కన్స్యూమరిజం వరల్డ్ లో, జస్ట్ మినిట్, ఎలా అయిపోయిందంటే మనము సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నామండి. చాలా చాలా వస్తువులు కొనడం అనేది అలవాటు అయిపోయింది. ఒకప్పుడు ఇంట్లో కొన్ని రకాల వస్తువులు మాత్రమే ఉండేవండి. ఈరోజు చూస్తే అనేక రకమైన వస్తువులను మనం ఇంట్లో ఉపయోగిస్తున్నాం. మనం సంపాదించిన, కష్టపడి సంపాదించినటువంటి మన హార్డ్ మనీ మనం వృధాగా ఖర్చు చేసేస్తుంది. ఈరోజు క్రెడిట్ కార్డు లేనటువంటి వ్యక్తి లేడండి, క్రెడిట్ కార్డు లేనటువంటి వ్యక్తి లేడు. అర్థమైందండి? అంటే క్రెడిట్ కార్డుతో మనం యూజ్ చేస్తున్నాము, ఈఎంఐ యూజ్ చేస్తున్నాము అంటే కారణం ఏంటండి? రాబోయే నెల సంపాదనను కూడా ఈ నెలనే ఖర్చు పెడుతున్నామండి మనం. ఎవ్వరు కూడా తాము సంపాదించినటువంటి డబ్బు ద్వారా ఖర్చు పెట్టట్లేదు, కేవలం టర్న్ ఓవర్ చేస్తున్నారు అంతే. టర్న్ ఓవర్ చేస్తున్నారు అంతే అండి. ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని ఎవరు ఖర్చు పెట్టట్లేదు. 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేసేవాడికి 1 కోటి రూపాయల అప్పు ఉంటుంది, 1 లక్ష టర్న్ ఓవర్ చేసేవాడికి 1 లక్ష అప్పు ఉంటుంది, 1000 టర్న్ ఓవర్ చేసేవాడికి 1000 అప్పు ఉంటున్నాయి. అంటే భవిష్యత్తు సంపాదన కూడా మీరు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే, ఒక సందర్భంలో మన టర్న్ ఓవర్ ఆగిపోతే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలే మనం ఈరోజు చూస్తున్న బాబే అండి. ఈరోజు మనకు ఎక్కడ కూడా డబ్బు సంపాదించడమే నేర్పిస్తున్నారు, కానీ ఆ డబ్బును ఏ విధంగా మేనేజ్ చేయాలని నేర్పించట్లేదు, ఏ విధంగా సేవ్ చేయాలని నేర్పించట్లేదు. డబ్బును నువ్వు కాపాడుకుంటే అది నేను కాపాడుతుందనే విషయం నేర్పించట్లేదు. కాబట్టి ఈరోజు లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఎంతో మంది కూడా ఆర్థిక పరిస్థితిని సరిగా బేరేజ్ వేసుకోకుండా ఖర్చులు పెట్టడం వలన ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం, ఐపీలు పెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మేకింగ్ మనీ. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ద బిగ్గర్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఈస్ మేనేజింగ్ మనీ, సేవింగ్ మనీ, ఇన్వెస్టింగ్ మనీ ఇస్ ద బిగ్గర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కాబట్టి ఏదైనా వస్తువు మనం కొనాలి అనుకున్నప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఇది, 1 24 గంటల తర్వాత ఆర్డర్ ఇవ్వండి దయచేసి. మనం వెళ్తున్నాం, సోఫా కనిపించింది, 50% ఆఫ్ అన్నారు, షోరూంలోకి వెళ్ళాం, కొనేశాం. అర్థమైందండి? అలా కాకుండా రేపటి వరకు ఆలోచించిన తర్వాత కూడా అది కొనాలి కరెక్టే అనిపిస్తే అప్పుడు కొందాం. వెయిట్ ఫర్ 24 అవర్స్. మీ హార్డ్ మనీ, మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టే ముందు దయచేసి 1 నిమిషం ఆలోచించండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను, డబ్బులు ఊరికే రావు కదండి. మా అన్నయ్య సేమ్ నాలాగే ఉంటాడు కదా, నెక్స్ట్, డోంట్ యూస్ టూ మచ్ షాపింగ్ యాప్స్. అసలు బ్రౌజింగ్ చేయడము, వీడియోస్ చూడము లాగే చాలా మందికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అవునా, మన వాళ్ళకైతే అందరికీ మీషో, ఇది అంది బ్రౌజ్ చేయడం అలవాటు అయిపోయిందండి. ఖాళీగా కూర్చున్నప్పుడు బ్రౌజ్ చేస్తున్నారు, కనబడితే కొనేస్తున్నాం, అవసరం ఉంటే కొనట్లేదండి, కనిపించిందని కొంటున్నాం, అవసరం ఉంటే కొనట్లేదండి,
డిస్కౌంట్ ఉందని కొంటున్నాం, మనకు అవసరమని కొనట్లేదండి, ఆఫర్ ఉందని కొంటున్నాం. ఇలా కొంటూ పోతే వారెన్ బఫెట్ ఒకటి చెప్పాడండి, ఇఫ్ యు ఆర్ బయింగ్ నాట్ యూస్ఫుల్ ఐటమ్స్ లేటర్ యు హ్యావ్ టు సెల్ యువర్ ఎమర్జెన్సీ ఐటమ్స్. అంటే అవసరం లేని వాటిని కొంటూ పోతే భవిష్యత్తులో నువ్వు అవసరమైన వాటిని కూడా అమ్ముకోవాల్సి వస్తుందట, వారెన్ బఫెట్ గారు చెప్పారు. కాబట్టి అనవసరమైన వస్తువులు మనం కొంటూ వెళ్ళామనుకోండి, మనకు అవసరమైన నెసెసిటీకి వెళ్ళిన వస్తువులు కూడా, కారు బైక్ కూడా ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడు మాత్రమే అది మనల్ని కాపాడుతుందండి. దయచేసి ఇలాంటి యాప్స్ ఎక్కువగా ఉపయోగించకండి. ఒక పెద్ద పైప్ లైన్ ద్వారా మన డబ్బంతా కూడా వెళ్ళిపోతుంది, అది మనం చూడట్లేదు. నెక్స్ట్ పుట్ ఇన్ టు రైట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఏం చేయాలి, మనం ప్రతిదీ రాయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ రాయాలి, నిన్నెంత ఖర్చు పెట్టాం, ఈరోజు ఎంత ఖర్చు పెడుతున్నాం, నెలలో ఎంత బడ్జెట్ని ఎంత కేటాయించామనేది ఎలా ట్రాక్ చేయాలో నేను చివరిలో చెప్తాను. రాయండి, రాసిన తర్వాత ఎలా ట్రాకింగ్ చేయాలో చెప్తాను. ఇది రాసుకోవడానికి మనకు చాలా యాప్స్ ఉన్నాయి తెలుసా అండి, చాలా యాప్స్ ఉంటాయి ఫోన్లోనే. మీరు ఓన్లీ బడ్జెట్ యాప్స్ అని చెప్పేసి టైప్ చేయండి. నేను కూడా ఒక రెండు మూడు యాప్స్ వాడుతూ ఉంటాను. ఒకటి వేరే ఫోన్లో ఉంది. ఎలాంటి బడ్జెట్ యాప్ అయినా సరే ఒకటి యూజ్ చేయాలండి, ఎందుకంటే మనం నోట్బుక్ పెన్ను మన దగ్గర ఉండకపోవచ్చు కదా, ఫోన్ అయితే ఉంటుంది కదా. ఒకటి దాంట్లో యాప్లో రాసుకోవాలి, ఈ రాయడం అనేది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలండి, మినిమైజ్ యువర్ లైబిలిటీ. సేవింగ్స్లో ఇంకొక పాయింట్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆటోమేట్ యువర్ సేవింగ్స్. అర్థమైందండి, మనం ఏ విధంగా అయితే మన యొక్క ఈఎంఐని మాత్రం ఆటోమేటిక్గా సేవ్ ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటున్నాం, అవునా? ఫిఫ్త్ లోపు మన కార్ లోన్ డిడక్ట్ అవుతుంది, హోమ్ లోన్ డిడక్ట్ అవుతుంది, కానీ సేవింగ్కి మాత్రం ఆటోమేటిక్ ఆప్షన్ పెట్టట్లేదు. సేవింగ్ కూడా పెట్టాలి కదండి, అంటే అప్పులు కట్టడం పర్ఫెక్ట్గా కడుతున్నాము కానీ ఏం చేస్తున్నాం, సేవింగ్ మాత్రం బలవంతంగా చేయట్లేదు. మిగిలితే సేవింగ్ కాదు కదండి, ఇన్కమ్ సేవింగ్ తర్వాత ఎక్స్పెండిచర్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రిమైనింగ్ సేవింగ్, ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి మన సేవింగ్కి కూడా, ఓకే, మన యొక్క సేవింగ్కి కూడా మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆటో డెబిట్ ఆప్షన్ ఉండాలి. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది. అలా ఏ విధంగా అయినా సరే ఆటో డెబిట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక డేట్ లోపు ఖచ్చితంగా మన అకౌంట్ నుండి సేవింగ్ చేసేటువంటి మెథడ్కి అమౌంట్ డిడక్ట్ అవ్వాలి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆటోమేట్ యువర్ సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యా, నెక్స్ట్ థింగ్ ఎట్ లాస్ట్ శక్తి, యు ఆస్క్ లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్, యు ఆస్క్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే, ఐ విల్ క్లారిఫై క్లియర్ ఆల్ యువర్ డౌట్స్, దెన్ ఐ విల్ ఎండ్ ద సెషన్. ఓకే, నెక్స్ట్ మినిమైజ్ యువర్ లైబిలిటీ. చెప్పాను కదా అందరికీ అప్పులు ఉంటున్నాయి, అప్పులు లేని మనిషే లేడు. కానీ దాన్ని ఏం చేయాలి, మనం మినిమైజ్ చేసుకుంటూ రావాలండి. ఎలా మినిమైజ్ చేయాలి, ఫస్ట్ క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ ఉంటే క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయాలి. అసలు క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేయడం గురించి ఒక సెషన్ ఉంటుంది మనం, దాని గురించి అందుకే నేను వెళ్ళట్లేదు, అదొక పెద్ద చాప్టర్. ఏ విధంగా దాని ద్వారా డబ్బులు సంపాదించాలా, ఏ విధంగా మనం దాని ద్వారా క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి, చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ఫస్ట్ మనం అప్పులు తగ్గించుకోవాలంటే క్రెడిట్ కార్డ్ బిల్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్కి అనుగుణంగా ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. హోమ్ లోన్ కూడా మన అందరి దగ్గర ఉంటుంది, హోమ్ లోన్ ఎలా చేయాలి, ఖచ్చితంగా ఇయర్లీ ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టాలి. గుర్తుంచుకోండి, బోనస్ ఎప్పుడు వచ్చినా బోనస్ అమౌంట్తో మనకి ఈఎంఐ క్లియర్ చేయాలి, అప్పుడు తక్కువ డ్యూరేషన్లోనే మన యొక్క హోమ్ లోన్ అనేది పూర్తవుతుంది. గుర్తుంచుకోండి, మనం చేయాల్సినటువంటి పని ఇయర్లీ ఒక ఈఎంఐ ఖచ్చితంగా ఎక్స్ట్రా కట్టాలి. మన బోనస్ ఎప్పుడు వచ్చినా దాని ద్వారా అడిషనల్ ప్రాఫిట్ ఎప్పుడు వచ్చినా మనం లోన్ క్లియర్ చేయాలి.
ఐటమ్స్ కొనొద్దు. ఏం చేస్తారు, చాలా మంది బోనస్ వస్తే ఒక ఐటమ్ కొంటారు. ఒక వస్తువు కొంటున్నాం అంటే అది ఒక లైబిలిటీ. కారు కొంటున్నాం, ఇట్ ఈ లైబిలిటీ అసెట్. మన సంపాదన తగ్గిస్తుంది, అర్థమవుతుందా? మన మెయింటెనెన్స్ పెంచుతుంది అంటే అర్థమైంది, మన సంపాదన తగ్గిస్తున్నట్లే కదా. కాబట్టి మనం అప్పుల్ని క్లియర్ చేసుకుంటూ ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కారు కొంటున్నాం, కారు కొంటే దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఖచ్చితంగా 40% డౌన్ పేమెంట్ చేయాలి. 10 ఇయర్స్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదు, 5 ఇయర్స్ సారీ 5 ఇయర్స్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. 40% ఖచ్చితంగా డౌన్ పేమెంట్ చేసే కెపాసిటీ నీకు ఉంటేనే నువ్వు కారు కొనాలండి. అర్థమైందండి? అంతకు మించి తక్కువ కేవలం 10% కట్టేసి నువ్వు కారు కొంటున్నావు అంటే యూఆర్ వేస్టింగ్ యువర్ హార్డ్ మనీ. అర్థమైందండి? నెక్స్ట్ ప్లాన్ యువర్ ట్యాక్స్. చాలా మంది ట్యాక్స్ ఎలా మినిమైజ్ చేసుకోవాలి, అవునా? ఎందుకంటే మనం ఖచ్చితంగా ట్యాక్స్ జోలికి వెళ్ళాలి, దానిపైన మన భారం పడకూడదు అంటే ఎన్నో సేవింగ్స్ మెథడ్స్ ఉన్నాయి మనకు తెలుసు. అది 80D ప్రకారం ఏవైతే సేవింగ్స్ మెథడ్స్ ఉన్నాయో దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. ఇంకా చాలా ఉంటుందండి, బిజినెస్ చేసే వాళ్ళకు కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి, ఎంప్లాయీస్కి కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి. వాటి తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అర్థమైందండి? ఎందుకు ఎందుకు రీసెర్చ్ చేయాలి? యువర్ మనీ యువర్ రెస్పాన్సిబిలిటీ, మై మనీ మై రెస్పాన్సిబిలిటీ. ప్రతి విషయంలో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకొని మనము ఆ డబ్బుతో ప్రవర్తించాలి. కాబట్టి రీసెర్చ్ చేస్తే ఏ విధంగా ట్యాక్స్ తగ్గించుకోవాలో అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మనం మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని, లైఫ్ ఇన్సూరెన్స్ కంటే కూడా ఎక్కువ ప్రియారిటీ మనము ఆ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పాలి. ఎందుకంటే నువ్వు లేకుంటే నీ కుటుంబానికి ఎంత మొత్తం అవసరం అనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మనం లేకుంటే 50 లక్షలు అవసరం మా కుటుంబానికి, 50 లక్షల టర్మ్ తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి. ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రవీంద్రబాబు గారు, అవునా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము హాస్పిటల్లో ఉంటే ఎవరి దగ్గర డబ్బులు అడగకూడదు. అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉండాలి, అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉండాలి. మన అకౌంట్లో నుండి మాత్రమే మన డబ్బులు వాడాలి, లేదంటే అసలు రూపాయి వాడకుండా హాస్పిటల్ నుంచి బయటకు రావాలి. అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే. ఏదైనా జరిగితే మళ్ళీ డబ్బులు ఇంకొకరిని అడగడము, ఇబ్బంది పడడం అనేది సరి అయినటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాదండి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, మనం లేకుంటే ఎంత ఫ్యామిలీ మెంబర్స్కి అవసరమో అది గమనించండి, అలాంటి ప్రీమియం మనకు రావాలి. ఆ విధంగా మన లైఫ్లో ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ స్టెప్ మనం గమనించాల్సింది, ప్లాన్ యువర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఒకవేళ రిటైర్మెంట్ ఎర్లీగా తీసుకునే విధంగా, అంటే ఎక్కువ డబ్బు అనేది తొందరగా సంపాదించి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ పొందడం, లేదా 60 ఇయర్స్కి రిటైర్మెంట్ తీసుకున్నా సరే ఆ రిటైర్మెంట్ తర్వాత మన లైఫ్ ఏ విధంగా ఉండాలి అని ప్లాన్ చేయడం, రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చాలా చాలా ముఖ్యం. బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మన అవసరాలు తీర్చుకోవడం కాదు, కేవలము రాబోయేటువంటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం కాదు, అన్ని రకాలుగా మన డబ్బు, మన హార్డ్ మనీ మనకు ఉపయోగపడినప్పుడు మాత్రమే అది సరి అయినటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవుతుందండి. ఇది ఒక్కొక్క స్టెప్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క సబ్జెక్ట్ అండి, ఒక్కొక్క రోజు డిస్కస్ చేసుకోవాలి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కదండి, చాలా చాలా ముఖ్యమైన పాయింట్, దీని గురించి డిస్కస్ చేస్తాను. గోల్డ్ బాండ్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఇన్స్ట్రుమెంట్ కదండి, అందరికి తెలిసిందే. కానీ దాన్ని మనం ఫిజికల్ గోల్డ్గా కాకుండా గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో కొన్ని సావరిన్ గోల్డ్ బాండ్స్ అని వస్తాయి, 6 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి పైన ఇయర్లీ 2.5 ఇంట్రెస్ట్ వస్తుందండి మనకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అని.
కాబట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో. రియల్ ఎస్టేట్ తెలుసు కదండి, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది జీవితాలు మార్చేసింది. ధనవంతులుగా తయారవ్వడానికే కాదు, పేదవాళ్ళుగా తయారవ్వడానికి కూడా రియల్ ఎస్టేట్ కారణం ఇది చాలా సందర్భాలు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఈ రియల్ ఎస్టేట్ని నమ్ముకోవాలండి, లేదంటే ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా చాలా మంది ఐపీఎల్ పెట్టడానికి కారణం రియల్ ఎస్టేట్ లో అత్యధికంగా సరి అయిన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంది ఐపీ పెడుతున్నారు, అంటే నష్టాల్లో కూరుకుపోయి చేతులు ఎత్తేసారు. అర్థమైందండి. కాబట్టి సరి అయిన ప్లేస్ లో సరి అయిన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ టు డబుల్ ట్రిపుల్ అవర్ ఎర్నింగ్స్, 10x ఆల్సో. కానీ గత 10 ఇయర్స్ లో ఒక దగ్గర ఒక ల్యాండ్ అనేది 10x అయింది అనుకోండి, రాబోయే 10 ఇయర్స్ లో కూడా సేమ్ 10x అవుతుందని ఊహించి పెట్టుబడి పెట్టడం తప్పు. అర్థమైందండి. ఇఫ్ వన్ ప్లేస్ ద రేట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ యాజ్ 10x, దట్ మీన్స్ ఎగ్జాంపుల్ బిఫోర్ 10 ఇయర్స్ ద ల్యాండ్ వాల్యూ ఇస్ 10,000, ప్రజెంట్ ఈస్ 1 lakh, దట్ మీన్స్ 10x. We are investing now, after 10 years, the 1 lakh will not be equal to 10 lakhs. Minchi povachu, antakante minchaka kuda povachu. But already develop ayinatvanti place lo chaala develop ayindani manam investment chesam anukunte, ade range of development rate anadi akkada undakapovachu. So jagratha gamaninchandi. Aneka rakala kaaranalu untayi real estate lo development raavali ante. Oka flyover raakamundu, oka flyover vachin tarvata land rate enti. ఒకసారి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మళ్ళీ రేట్ అనేది పెద్దగా జంప్ కాదు. అర్థమవుతుందండి. కాబట్టి అంతకుముందు వచ్చినటువంటి ఆ ఇంక్రీజ్ అనేది ఇప్పుడు అదే ఇంక్రీజ్ లో ఉంటుంది అనేది పప్పులో కాలేయకూడదు. చాలా మంది అలాగే మనల్ని మోసం చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా. మరి ఎలా సార్? ఖచ్చితంగా మీ హార్డ్ మనీ కాబట్టి మనం రీసెర్చ్ చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. అర్థమైందండి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో కొద్ది కొద్ది మొత్తాల్లో పెట్టుబడి పెట్టడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంట. షేర్స్ కొనడం కాకుండా ఆ షేర్స్ కొనడం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమంటే అది మ్యూచువల్ ఫండ్స్ అంట. ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ స్టాక్ మార్కెట్ కానీ మనకు అవగాహన లేకుంటే పెట్టుబడి పెట్టకూడదు. అవగాహన లేకుండా ఏది చేసినా డబ్బుతోనే అది జూదం అవుతుందండి, గ్యాంబ్లింగ్. When you are doing research, then you are investing your hard money. It is investment. Without knowledge, without analysis of the market, you are investing money in the specified sector. You are doing gambling, not investing. మనకి ఎలాంటి అవగాహన, రీసెర్చ్, ప్లాన్ లేకుండా ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అది జూదంతో సమానమైన, అంటే నువ్వు అదృష్టం పైన ఆధారపడుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ క్రియేట్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఆధారపడకూడదు, మల్టిపుల్ సోర్స్ ఉన్నాయండి. చాలా చాలా రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అవునా, ఈ ట్రైనర్గా తయారవుతే మనకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కానీ, క్లాసెస్ చెప్పడం కానీ, ఒక బిజినెస్ మ్యాన్ అంటే దాని చుట్టూ ఉన్నటువంటి చాలా చాలా మార్గాలు ఉంటాయి. ఒక సెషన్లో ఇలాగే నేను ఒక 5 డేస్ సెషన్ చెప్తుంటాను. ఒక కోర్సు ఉంటుంది నా దగ్గర మనీ మ్యాస్టరీ అని. ఆ కోర్సులో ఒక మిడిల్ క్లాస్ సంబంధించిన ఆటో డ్రైవర్ అడిగాడు, సార్ నేను నడిపించేది ఆటో, నేను ఏ విధంగా నా యొక్క ధనవంతుడిగా తయారవుతాను, ప్రతి మంత్ వచ్చేటువంటి నా లిమిటెడ్ ఇన్కమ్ ఇంతే కదా. కానీ నువ్వు ఇంకొక రకంగా ఆలోచించట్లేదు, ప్రతిరోజు నువ్వు 8 గంటలు కష్టపడుతున్నావు, అవునా, దానితో పాటు నువ్వు ఎట్లయితే మార్కెట్కి వెళ్తున్నావు, ఇంట్లో ఒక చిన్న కిరాణా షాప్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే నీ కాలనీలో ఉండేటువంటి వ్యక్తులకు నువ్వు ఒకవేళ ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, ఇట్లా ఏవైనా ఎమర్జెన్సీ నీటికి సంబంధించిన వస్తువులను నువ్వు అమ్మినట్లయితే డైలీ మార్నింగ్ మిల్క్ అమ్మినా చాలండి, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినట్లే. డైలీ కూరగాయలు అమ్మినా చాలండి, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినట్లే కదా. కాబట్టి క్రియేట్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని గుర్తిస్తే వస్తుంది. ఆపర్చునిటీస్ నీ కాళ్ళ కిందనే ఉంటాయి, నువ్వు గుర్తించాలి దాన్ని. If you are not recognized your opportunity,
మనం ఒకవేళ గుర్తించకపోతే అది ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అదృష్టం ఒకేసారి తలుపులు పెడుతుంటారు కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది లైఫ్లో. దాన్ని గుర్తించి మనం దానికి సానబెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక మంచి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు తయారవుతుంది. యా కాబట్టి మనం ఇప్పటివరకు 7 స్టెప్స్ చూసాం కదండి, చాలా చాలా రకాల స్టెప్స్ చూసాం. ఎవరికి ఏ పాయింట్ అనేది కనెక్ట్ అయింది ఒక్కసారి చాట్లో చెప్పండి, ఏం చేయాలి మనం చెప్పండి, మరి ఏం చేద్దాం. ఇంకా లాస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుందండి. ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి చెప్పుకుంటే కంప్లీట్ అయిపోతుంది, ఆ తర్వాత డౌట్స్ క్లారిఫైసేషన్ తీసుకుంటాను. ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి, వెరీ గుడ్. నెక్స్ట్ 50-30-20 యువరాణి గారు, వండర్ఫుల్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, గోల్డ్ బాండ్స్. ఒక పాయింట్ మనకు టచ్ అవుతుంది కదండి, షూర్ షూర్ షూర్. ఐ విల్ షేర్ మై పీపీటీ ఇన్ బోత్ ద గ్రూప్స్. ఓకే, ప్లానింగ్ ఉండాలి, ప్లాన్ ఫర్ రిటైర్మెంట్, ఎస్, ఇన్కమ్ ఫాలోడ్ దెన్ ఎక్స్పెండిచర్. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ యా. ఇంకొక పాయింట్ చెప్తానండి, సేవింగ్స్ దగ్గర ఎప్పుడు కూడా మన సాధ్యమైనంత వరకు, ఎస్, రియల్ ఎస్టేట్, ఎగ్జాక్ట్లీ, మినిమైజ్ లయబిలిటీ, ఎస్, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎగ్జాక్ట్లీ, ప్లాన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్. డబ్బు సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే, మనము ఈ రోజుల్లో ఫోన్ పే, గూగుల్ పే ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా, మనము మన డబ్బు మనకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తున్నాం. సాధ్యమైనంత వరకు క్యాష్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈరోజు స్పీడ్ వరల్డ్లో, డిజిటల్ వరల్డ్లో, అవునా, ఇది ఎక్కువగా పాసిబుల్ కాకపోవచ్చు. ఈరోజు ఏం చేస్తారంటే, సూపర్ మార్కెట్లో మనం ఒక వస్తువు కొనడానికి వెళ్తాం, ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి వెళ్ళినటువంటి మనము ఒక బకెట్తో వస్తాం. అర్థమవుతుందండి, ఎవడు 2000 రూపాయల బిల్ కంటే తక్కువ సూపర్ మార్కెట్ నుంచి రాడు. అక్కడ ఏం చేస్తారంటే, క్యాష్ పేమెంట్ కంటే కూడా కార్డు పేమెంట్ సిస్టమే పెడతారు, ఆన్లైన్ పేమెంట్ అంటారు. ఫోన్పేతో 2000 మనం కొట్టేస్తే మనకు ఏర్పడదు, క్రెడిట్ కార్డుతో స్వైప్ చేస్తే తెలియదు. అర్థమవుతుందండి, ఆ 2500 నోట్స్, 100 నోట్స్, 20 కౌంట్ చేసి ఇవ్వండి. అనవసరంగా ఎన్ని వస్తువులు కొన్నా నేను ఒక 2000 స్పెండ్ చేసినా అని మన మైండ్, మన ఎమోషన్ చెప్తుంది. అర్థమైందా ఫ్రెండ్? కాబట్టి సాధ్యమైనంత వరకు క్యాష్ పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మన యొక్క ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, మన ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి చూడండి, చాలామంది కూడా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ పెడతారు. క్రెడిట్ కార్డ్ అంటే డిస్కౌంట్ అంటారు, స్వైప్ చేస్తే ఏర్పడదు. ఎందుకంటే ఇప్పుడు కట్టాల్సింది లేదు కదా, క్రెడిట్ కార్డ్ అంటే నెక్స్ట్ 1 మంత్లో కట్టాలి. ఎప్పుడైనా కట్టుకోవచ్చు, అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు పైకి లూడు పడతాయా? 1 మంత్ తర్వాత ఎవరు కట్టాలా? మళ్ళీ నువ్వే కట్టాలి కదా, మళ్ళీ నీ ఇన్కమ్ నుంచే కట్టాలి కదా, ఎక్కడి నుంచో రావు కదా 1 మంత్ తర్వాత. అయితే రాంగ్ డిష్. అర్థమైందండి, కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులను కూడా ఎక్కువగా ఫిజికల్ క్యాష్తో యూజ్ చేయ, ఆ ఎమోషన్ ఉంటుంది మనకు, ఆ ఎమోషన్, మన హ్యాండ్స్లో టచ్ చేసి పే చేస్తే ఆ ఎమోషన్ ఉంటుంది. ఓకేనండి, షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లిస్టు రాసుకొని వెళ్ళాలా, గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? పిల్లల్ని తీసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోవడం ఎంత మంచి అలవాటో, షాపింగ్కి వెళ్ళినప్పుడు లిస్టు రాసుకొని వెళ్ళడం కూడా అంత మంచి అలవాటు. లిస్టు రాసుకోకుండా పోతే ఏమవుతుంది, మన యొక్క కారు నిండిపోతుంది. లిస్ట్ రాసుకొనే మనం వెళ్ళాలి, ఆ లిస్టుకు స్టిక్ అయి ఉండాలి. అర్థమైందా? మళ్ళీ స్టిక్ అవ్వకుండా అన్ని కొంటుంటే మన లాభం లేదు కదా. కాబట్టి దీనికి భయపడి నేను చాలా చాలా మాల్కి వెళ్ళడం మానేసి, మ్యారేజ్ అయిన కొత్తలో చక్కగా మా మేడం తీసుకుని వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడల్లా 5000 బిల్ అయింది, అప్పుడు అర్థమైంది. ఓకేనా? తర్వాత ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కాబట్టి వెళ్ళినా మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళాలి. ఆ లిస్ట్ రాసుకున్న ఐటమ్స్ మాత్రమే మనం కొనడానికి ప్రయత్నం చేయాలి. యా, ఎట్ ద ఎండ్ థర్డ్ పాయింట్ ఏముందండి మనకు చెప్పండి, చార్ట్లో చెప్పండి. థర్డ్ ఏం డిస్కస్ చేసుకుంటాం మనం?
మార్నింగ్ మనీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ చేశాం, 7 స్టెప్స్ కంప్లీట్ చేశాం, ట్రాకింగ్. వావ్ రామచంద్రన్ గారు సూపర్, ఎగ్జాక్ట్లీ ఎస్. ఎలా ట్రాక్ చేయాలనేది చూద్దాం, ఓకేనా? ఎలా ట్రాక్ చేయాలని నేర్చుకోవాలంటే ముందు ఫస్ట్ మనకి తెలియాలి టోటల్గా మన ఇన్కమ్ నుండి ఎక్స్పెన్సెస్ తీసేస్తే సేవింగ్స్ వస్తాయి కదా, మనం పాటించేది. కానీ అలా కాకుండా మనం ఏం చేయాలి, ఇన్కమ్ నుండి సేవింగ్స్ తీసేసి మిగిలింది ఎక్స్పెండిచర్గా భావించాలి. అర్థమైందా? నెక్స్ట్ థింగ్, నెట్వర్త్ అంటే ఏంటి తెలుసా అండి? నెట్వర్త్ అంటే మనకున్నటువంటి అసెట్స్, మనకున్నటువంటి లయబిలిటీస్ ఇజ్ ఈక్వల్ టు నెట్వర్త్. ఆస్తులు మైనస్ అప్పులు ఇజ్ ఈక్వల్ టు నికర ఆస్తుల విలువ. అర్థమైందండి? మనకు చాలా బిల్డింగ్ ఉంది, హ్యాపీగా ఉన్నాం, కారు ఉంది, ఓకే, కానీ అన్ని అప్పులు తీసేస్తే మిగిలింది నీ యొక్క నెట్వర్క్. కేవలం ఉన్నటువంటి ఆస్తులతోనే సంబర పడిపోకూడదా, అప్పులను కూడా మనం గమనించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసెట్స్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. ఇది మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఒకటి మీకు ఎలా ట్రాక్ చేయాలో చూపెడతాను. ఇజ్ ఇట్ విజిబుల్ అండి? కనిపిస్తుందా అండి? ఎస్, ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా అండి? ఇలా మనం ప్రతి 30 డేస్కి ఒక్కసారి మనము మన యొక్క ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి, ఓకేనా, ఇది ప్రతిరోజు రాసుకుంటూ ఉండాలి. 30 డేస్కి ఒక్కసారి మళ్ళీ ఆ టోటల్ అమౌంట్ రాయాలి. ఆటోమేటిక్గా చూడండి మన యొక్క ఇన్కమ్లో చేంజ్ అనేది వస్తుంది, మన నెట్వర్త్లో చేంజ్ వస్తుంది. ఈ ఎక్స్పెండిచర్ తగ్గితే ఏమవుతుంది, మనకు సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్స్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఒక 1 ఇయర్ తర్వాత మన యొక్క నెట్వర్త్ వాల్యూ పెరుగుతుంది. మనం ఈ విధంగా దీన్ని ట్రాక్ చేయాలి. ప్రతిరోజు ఖచ్చితంగా రాయాలి. ఈ రాస్తూ మనం ఏం చేయాలి, ప్రతి 30 డేస్కి ఒకసారి మన యొక్క నెట్వర్త్ ఏ విధంగా మారింది, ఆస్తులు మైనస్ అప్పులు ఎంత, మళ్ళీ 60 డేస్కి ఎంత, మళ్ళీ 90 డేస్కి ఎంత, ఇలా 1 ఇయర్ రాయండి. ఖచ్చితంగా మన లోపల మార్పు వస్తుంది. అసలు మనకు ట్రాకింగ్ లేదు, వస్తున్నాం ఖర్చు పెడుతున్నాం ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ ఖర్చు పెడుతున్నాం వస్తుంది, సంపాదిస్తున్నాం వెళ్తుంది, ఇలాగే కానీ ఎంత గ్రోత్ ఉంది అనేది మనం గమనించట్లేదు. ఈ విధంగా ట్రాక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి మన యొక్క ప్రతిరోజు ఖర్చులను ట్రాక్ చేసుకోవాలి. నెలకొక్కసారి మాత్రము మన యొక్క నెట్వర్త్ను మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెట్వర్త్ అంటే ఏంటి, ఆస్తులు మైనస్ అప్పులు. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అనేది ఏంటండి, మన యొక్క నెట్వర్త్ని సూచించడం అనేది జరుగుతుంది, ఓకేనా? యా, మనీ ట్రాకింగ్ సిస్టమ్ ఇది. ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్. అర్థమైందండి? నేను స్టార్టింగే చెప్పాను, మనం తీసుకునే ప్రతి చిన్న చిన్న యాక్షన్స్, చిన్న చిన్న నిర్ణయాలే మనకు ఒక పెద్ద రిజల్ట్ ఇస్తాయి. లైఫ్లో ఒక బిగ్ రిజల్ట్ రావాలి, ఒక బిగ్ చేంజ్ రావాలి అంటే ఆటోమేటిక్గా రాదు కదా. మనం తీసుకునే చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న యాక్షన్స్ అనేదే కొన్ని రోజులకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
చక్కగా మన మనీ పైన సెషన్ చాలా సావధానంగా విన్నారు. ఇవి నేను రెండు రాసినటువంటి పుస్తకాలండి. ఆ ఇలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి. మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు. ఇవి రెండు కూడా కేవలం మనకు మార్కెట్లో బుక్ స్టాల్లో కాదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయండి. అర్థమైందా? చివరిలో నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లింక్స్ నేను పంపిస్తాను. ఇవి తెలుగులో ఉంటాయి. రాబోయే రోజులో ఇంకొక ఇంగ్లీష్లో బుక్ రాబోతుంది, డిటిపిలో ఉంది ఇప్పుడు, రైస్ టు అచీవ్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ బుక్ రాబోతుందండి. ఇంకొక 1-2 మంత్స్లో అది రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా ఇలాంటి కోర్సెస్ చాలా చాలా కోర్సెస్ మనకు మనీకి సంబంధించి రన్ అవుతూ ఉంటాయి, 5 డేస్ కోర్సెస్. ఓకేనా? పర్సనల్గా నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్తాను. ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత చక్కని అవకాశాన్ని మీ అందరితో నేను సంపాదించినటువంటి నాలెడ్జ్ షేర్ చేసే అవకాశాన్ని కలిగించినందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారికి, పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారికి, ట్రైనింగ్స్ ఇన్ఛార్జ్ పాత సుదర్శన్ గారికి, మెంటర్స్గా వ్యవహరిస్తున్నటువంటి పృథ్వీరాజ్ గారికి, విజయ గారికి, అదేవిధంగా కళావతి గారికి, ఓపికగా ప్రతిరోజు క్లాసెస్ నేర్చుకుంటున్నటువంటి, ఇంత ఏజ్లో కూడా నేర్చుకోవాలనే ఆలోచనతో ప్రతిరోజు మీరు ఈ కేటాయిస్తున్న ఒక గంట సమయం ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. బట్ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా చంద్రమౌళి గారు మనందరినీ కలిపి ఆర్గనైజ్ చేశారు, వారి యొక్క ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా థ్యాంక్ యూ. ఓవర్ టు మెంటర్స్. సూపర్ సార్, మహేష్ సార్ చాలా బాగా చెప్పారు. అంటే మనీ మనీ సెమినార్ లాగా అనిపించింది మాకు. 1 అవర్ లో మీరు ఆల్మోస్ట్, 1 అవర్, 1 అవరే ఉంది ఇప్పుడు మన క్లాస్ తీసుకోవడం. మీరు 1 అవర్ లో చాలా కవర్ చేశారు. నాకైతే అన్నిటికన్నా ఒకటి బాగా నచ్చింది సార్, మనం ఆటో డెబిట్ లోన్స్ పెట్టుకుంటాం కదా బ్యాంకు లో, ఆటో సేవ్ అనేది ఎప్పుడు చేయము. ఇప్పటి వరకు మీరు చెప్పే వరకు నాకు కూడా ఎప్పుడు అలా అనిపించలేదు. సో సూపర్ సార్, అదైతే నాకు చాలా నచ్చింది, నేను నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనీ అనేది ఇవాళ రేపు మన ఏమంటారు అవసరాల్లో అది మెయిన్ అనమాట. డబ్బు ఉంటేనే అన్ని వస్తాయి అనేది కొంతవరకు నిజం. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. సో నెక్స్ట్ చంద్రమౌళి సార్ మీరు మాట్లాడతారా సార్? విజయకి కోహోస్ట్ ఇస్తారా కొంచెం మహేష్ సార్? షూర్ షూర్, ఎవరికండి? నీలా విజయలక్ష్మి గారు బై మిస్టేక్ లెఫ్ట్ అయ్యారంటే మళ్ళీ జాయిన్ అయ్యారు. అవునా? ఒక్క నిమిషం.